మొత్తం మీద పట్టభద్రుల ఉప ఎన్నిక ప్రక్రియ ఎంత హాట్ హాట్ గా నడుస్తుందో నిన్నటి నుంచి ఉదయం నుంచి మనం చూస్తూనే ఉన్నాము. 4 రౌండ్లు పూర్తయింది, 4 రౌండ్లు పూర్తి ఎన్నికలు, ఎన్నికల 4 రౌండ్లు మాత్రం పూర్తి అయిన నేపథ్యంలో అఫీషియల్గా కలెక్టర్ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్స్ మాత్రం మన దగ్గర ఉన్నాయని చెప్పుకోవచ్చు. తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకి 1,22,813 ఓట్లు వస్తే, అదే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చిన పరిస్థితి మాత్రం ఉన్నది. ఇక గుచ్చుల ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ తరఫున పోటీ చేసిన గుచ్చుల ప్రేమేందర్ రెడ్డి 43,313 ఓట్లు సాధించారు. దీంతో పాటు ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కుమార్ 29,697 ఓట్లు మాత్రం సాధించారని చెప్పుకోవచ్చు. ఇక 5th వరకు తీసుకునే ఆస్కారం అయితే ఉంటుంది బక్కా జెట్సన్, అందరికీ తెలిసిందే. బక్కా జెట్సన్ 2,057 ఓట్లు మాత్రం సాధించారు. బక్కా జెట్సన్ ఆరో అభ్యర్థి దుర్గాప్రసాద్ బరిగెల 1,947 ఓట్లు మాత్రం సాధించాడు. ఓవరాల్ గా టాప్ 5 తీసుకునే ఆస్కారం ఉంది. రిమైనింగ్ అంతా 1,000 లోపే ఉంది. కాబట్టి ఇక్కడ మెయిన్ గా 122,813 ఓట్లు సాధించిన తీన్మార్ మల్లన్నకి గెలవడానికి మాత్రం కేవలం 28,000 ఓట్లు మాత్రం వస్తే సరిపోయే పరిస్థితి ఉంది. మరి ఈ రాత్రికి పూర్తవుతుందా? ఇప్పుడే ఎన్నికల కౌంటింగ్ అంటే 4 రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియ అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓటు మాత్రం స్టార్ట్ చేస్తా ఉన్నారు. మరి రెండో ప్రాధాన్యత ఓట్లో అందరూ ఆశలు ఇటు తీన్మార్ మల్లన్న కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డి కావచ్చు. ఏనుగు రాకేష్ రెడ్డి ఆశలు పెట్టుకున్నది కేవలం ఇక్కడ ఆశలు పెట్టుకుంది మాత్రం గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. మొదటి ప్రాధాన్యత ఓటు 43,313 ఓట్లలో, సెకండ్ ప్రాధాన్యత ఓటు మాకే వస్తుంది అన్న ఆశలు మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి పెట్టుకున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కూడా, ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అశోక్ కుమార్, పాలకూరి అశోక్ కుమార్కి చాలా పెద్ద ఎత్తున వచ్చినట్టే. పాలకూరి అశోక్ కుమార్కి 29,697 ఓట్లు మాత్రం సాధించాడు అశోక్ కుమార్. దీనిలో 72-75% తీన్మార్ మల్లన్నకు సెకండ్ ప్రియారిటీ ఓట్లు పడే అవకాశం ఉంది. బక్కా జెడ్సన్ 2,057 ఓట్లు సాధించాడు. 2,057లో మినిమం ఒక 35% అయినా తీన్మార్ మల్లన్నకు పడే ఛాన్స్ మాత్రం కనిపిస్తూ ఉన్నట్టు తెలుస్తా ఉంది. సరే చూద్దాం ఏమేం జరిగినా. రేపు మార్నింగ్ కల్లా కొంచెం పూర్తి స్థాయి అవగాహన మాత్రం వచ్చే ఆస్కారం ఉంది. రేపు మధ్యాహ్నం కల్లా అఫీషియల్ గా అనౌన్స్ చేసే ఆస్కారం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్రెండ్ ను బట్టి చూస్తే తీన్మార్ మల్లన్న గెలవడం పెద్ద కష్టమేమి కాదు అన్న చర్చ మాత్రం జరుగుతుంది. సరే ఇప్పుడు ఈ కంపారిజన్ చూస్తే అంటే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 122,813 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 104,248 ఓట్లు. వీళ్ళిద్దరి వ్యత్యాసం చూస్తే కేవలం 18,565 ఓట్లు మాత్రం వ్యత్యాసం కనిపిస్తా ఉంది. మరి తీన్మార్ మల్లన్నను దాటి పోవడానికి 18,565తో పాటు మళ్ళీ ఇంకా పైన తెచ్చుకునే ఆస్కారం ఉంటుంది. అంటే దగ్గర 1,04,000 కాబట్టి తనకి 150,000 రీచ్ కావడానికి చాలా టైం పట్టే ఆస్కారం అయితే ఉంది. ఏది ఏమైనా ఓటింగ్ ప్రక్రియ మాత్రం శురువవుతుంది. రెండవ ప్రాధాన్యత ఓటింగ్ ప్రక్రియ మాత్రం శురువవుతుంది. వర్షం కూడా సహకరిస్తుంది, చల్లగా ఉంది. గోదాములలో వెట్టిన్లు ఎండకు తుకతుకలాడుతూ ఉన్నారు ఏజెంట్లు మాత్రం. మరి ఏందో అర్థం కాని పరిస్థితులు, కనీసం ఘోరమైన పరిస్థితి అయితే ఉంది గోదాములలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలలో. మరి ఇక్కడ చూడాల్సిన అవసరం ఏంటంటే మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలలే కాబట్టి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు స్టార్ట్ అవ్బోతుంది. రెండో ప్రాధాన్యత ఓట్లు తీన్మార్ మల్లన్నకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అలాగే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే ఆర్ఓల పైన ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి
ఆర్వోలను కొంచెం ఇబ్బందులు పెట్టి తన విధులకు ఆటంకం కలిగించడంతోనే నల్లగొండ పట్టణంలో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పైన వాళ్ళు కంప్లైంట్ చేశారు. కేసు కూడా నమోదు అవుతా ఉన్నది. అన్నెసెసరీ థింగ్స్ పెట్టేసుకొని అన్నెసెసరీ గొడవలు పెట్టేసుకొని ఇక తీన్మారు మళ్ళన్న ఏదో మమ్మల్ని సాధించి గెలిచిందనే ఒక కుట్ర కోణంలో బీఆర్ఎస్ వెళ్తుంది అని ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు అనుకోండి, స్థానిక మీడియా కంప్లీట్ గా అనుకున్న ఆ పరిస్థితి మాత్రం ఉంది. సరే చూద్దాం, ఏది ఏమైనా తీన్మారు మళ్ళన్న గెలుపు అవకాశమే ఎక్కువ శాతం ఉంది అని చర్చ మాత్రం జరుగుతూ ఉంది. చూద్దాం, చూస్తూనే ఉన్నాడు క్యూ న్యూస్. మరిన్ని అప్డేట్ కోసం మళ్ళీ మీ ముందుకు వస్తాను.